చెంచాగిరి చే
చేయడానికి వచ్చాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సమంజసమేనా మీకు అది? ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు ఎంక్వైరీ చేయండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ వీరి పైన కేసులు ఉన్నాయా? ఎటువంటి నేరాలకైనా వీళ్ళు పాల్పడ్డారా? ఎటువంటి నేరాలు చేసే ఆర్థిక నేరస్తుల్ని, మరి అదేవిధంగా ప్రజల్ని దోచుకున్న వాళ్ళని, మరి అనేక నేరాలకు పాల్పడిన వాళ్ళేమో ముఖ్యమంత్రులకు పదవులు అనుభవిస్తూ ఉంటారా, మంత్రులుగా కొనసాగుతూ ఉంటారా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వానికి చెందినటువంటి నేతలందరూ మూతులు మాట్లాడతారా? వాళ్ళ కడుపు మండి ఆడపడుచులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని మాత్రం అరెస్టులు చేస్తారా? సమంజసమైనా మీకు? ఆడవాళ్ళ ఆగ్రహ వేషాలకు గురైనటువంటి ఎవరూ కూడా బతికి పట్ట కట్టింది లేదు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ విషయాలన్నీ కూడా చరిత్ర తెలుసుకొని ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీకు ఈ రోజున తెలియజేస్తా ఉన్నాం, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలైనా కోల్పోయినటువంటి చరిత్రలు మనం చదువుకుందాం. అందుకని తక్షణమే వీటన్నిటినీ కూడా నువ్వు ఆత్మవిమర్శ చేసుకుని వీరికి అండగా నిలబడాలి అని చెప్పి అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అని చెప్పి సమంజసమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మీ ద్వారా అతనికి కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైనా సరే భరి తెగించి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఈ రోజున ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వింటా ఉన్నాను, సాక్షి స్టూడియోలో కూర్చుని కరకట్ట కమల్ హాసన్ రోజు రకరకాల వేషాలు వేస్తాడు, ప్రజల ముందు షో చేస్తూ ఉంటాడు. మరి ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే శ్రీదేవి కానీ, మరి ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కానీ ఈ రోజున ప్రజలకు అందుబాటులో ఉండకుండా పారిపోయి మీరు, అంటే ఈ రోజున రైతులకి, మహిళలకి, చిన్నపిల్లలకి పారిపోయి ఎక్కడో తలజాచుకుంటూ ఈ రోజున మీరు స్టూడియోల్లో కూర్చుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మానుకొని మీరు తక్షణమే మీ పదవులకు రాజీనామాలు చేసి వచ్చి మాతో పాటు కలిసి వీరికి అండగా నిలబడండి. మిమ్మల్ని నెత్తిరికిన పెట్టుకుని పూజించుకుని మళ్ళీ ఎమ్మెల్యేలు చేసేటువంటి బాధ్యత మా మహిళా సోదరుని మందని చెప్పి నేను కూడా స్వయంగా వచ్చి మీకోసం పనిచేస్తాను మీరు ఎమ్మెల్యే అవడానికి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.